Hi guys, I'm Imran and you're watching Star Data Labs YouTube channel. Guys, this video is conditional formatting in Power BI and Tender. Guys, this is a compulsory interview question. You know, scenario based interview question. Chappalante. Konni konni sarlu endante, you know, ఇంటర్వ్యూర్ మనకి డైరెక్ట్ కడగకుండా ఒక సినారియో ఇస్తారు, ఇచ్చి మీ దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారని చెప్తారు. ఎందుకంటే రియల్ టైంలో ఇది ఎక్కువ యూస్ చేసే కాన్సెప్ట్ కాబట్టి నేను కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఈ మధ్య ఎక్కువ ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. ఓకేనా? సో దీన్ని సినారియోలు అడుగుతారు, అసలు దీన్ని ఎలా అచీవ్ చేద్దాము అనో. సో అసలు కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం గాయస్. ఓకేనా? సో కండిషనల్ ఫార్మాటింగ్ ఇన్ పవర్ బిఐ. సో కండిషనల్ ఫార్మాటింగ్ యూ కెన్ స్పెసిఫై కస్టమైజ్డ్ ఫాంట్. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఎందుకంటే మనం సినారియో బేస్ కోర్సులు అడిగినప్పుడు మనం ఇలాంటి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్, దాని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో స్పెసిఫై కస్టమైజ్డ్ ఫాంట్ అనమాట. ఓకేనా? కలర్స్ అండ్ యాడ్ ఐకాన్స్ డేటా బార్స్ బెస్ట్ అపాన్ ద వాల్యూ. అంటే ఒక వాల్యూ బట్టి, సో ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఒక కలర్ ఇద్దాం. సో నెగిటివ్ -20 ఉంది అనుకోండి, సో దానికి ఒక కలర్ కావాలి. ఓకే, -20 ఉంది. సో నేను ఇప్పుడు -20కి ఒక కలర్ని స్పెసిఫై చేస్తున్నాను. ఓకేనా? అస్యూమ్, జస్ట్ అస్యూమ్ అండి. ఓకేనా? ఇది ఒక కలర్ -20. సో ఇప్పుడు ఇంకో కలర్ ఉంది. సో ఎగ్జాంపుల్ కలర్ అంటే ఇక్కడ ఇంకో వాల్యూ అనమాట. ఓకేనా? సో మనం ఇంకో వాల్యూ ఉంది, లైక్ -60 ఉంది అనుకోండి, -100 అందా. ఓకేనా? అస్యూమ్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, మీకు డెమో ఈజీగా అర్థమైంది. సో 100 ఉన్న వాల్యూకేమో, అబౌ 100 ఉన్న వాల్యూస్కేమో మనం ఇంకో కలర్ స్పెసిఫై చేద్దాం. సో ఇది దీనికి ఏమందంటే కస్టమైజ్డ్ ఫాంట్ కలర్స్ అనమాట. అంటే మనకి నెగిటివ్ వాల్యూస్కి రెడ్ కలర్లో పెడతాం కదా జనరల్గా, అండ్ పాజిటివ్ వాల్యూస్కి బ్లూ కలర్, వాట్ ఇట్ మే బి. సో ఇట్లా మనకి ఒక సినారియో ఇస్తారనమాట, లైక్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఆ సినారియో బేస్ ప్రకారం ఈ కండిషనల్ ఫార్మాట్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫాంట్ కలర్స్, డేటా బార్స్ కూడా తీసుకోవచ్చు. డేటా బార్స్ అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి మీరు చూడండి. బట్ ఒకసారి మీకు ఇందులో కూడా చెప్తాను. ఓకేనా? అండ్ యాడ్ ఐకాన్స్, లైక్ మనకి ఏంటంటే ఇంకా రెడ్ కలర్ ఐకాన్స్ కానీ, యూనో సర్కిల్ ఐకాన్స్ కానీ, గ్రీన్ కలర్, సో ఇలాంటి ఐకాన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడగానే మనకి ఈజీగా అర్థమవుతుంది, యూనో ఈ ఐకాన్స్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా. యూనో చూడగానే ఒక గ్రీన్ కలర్ ఐకాన్స్ అంటే ఒక పాజిటివ్ వాల్యూస్, రెడ్ కలర్ అంటే నెగిటివ్. సో ఈ ఐకాన్స్ చూడగానే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మేక్ షూర్ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లైస్ ఓన్లీ టు టేబుల్ అండ్ మ్యాట్రిక్స్ విజువల్. అంటే సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనం ఈ టేబుల్ విజువల్ కానీ, యూనో మ్యాట్రిక్స్ విజువల్కి మనం అప్లై చేయగలుగుతాం, మిగతా విజువల్స్కి మనం అప్లై చేయాలి. ఓకేనా? సో ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఒకసారి డెమో చూద్దాం. మనకి డెమో చూడగానే ఈజీగా అర్థమైపోయింది కదా. ఓకేనా? ఓకే, సో గైస్ నేను ఏంటంటే ఇక్కడ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్కి స్మాల్ డేటా తీసుకున్నాను. ఓకేనా? బట్ మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఉత్తమం కావాలి. ఏం లేదు, జస్ట్ ప్రొడక్ట్ ఐడీస్, వాళ్ళ లొకేషన్స్, వాళ్ళ సేల్స్ అమౌంట్, వాళ్ళ ప్రొడక్ట్ నేమ్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? జస్ట్ డేటా శాంపుల్ డేటా తీసుకున్నాను. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కండిషనల్ ఫార్మాటింగ్ ఇస్ ఓన్లీ అప్లైస్ టు టేబుల్ అండ్ మ్యాట్రిక్స్ విజువల్స్కే. ఓకేనా? టేబుల్ విజువల్ తీసుకుందాం. ఓకేనా? ఈ టేబుల్ విజువల్లో జస్ట్ ట్రై టు యాడ్ ఆల్ ద కాలమ్స్ గైస్. ఓకేనా? ప్రొడక్ట్ ఐడి, ఓకే, ప్రొడక్ట్ నేము, లొకేషను, దాని ఒక సేల్స్ అమౌంట్. ఓకేనా? ఇక్కడ మీకు కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడి ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రొడక్ట్ ఐడిని యాక్చువల్గా నెంబర్స్ ఉంటాయి కదా 1, 2, 3, 4, దీన్ని సమరైజ్ చేసేసుకుంది. సో అలా వద్దనుకుంటే ఇక్కడికి వచ్చి డోంట్ సమరైజ్ క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇలా అప్పుడు జన్ నార్మల్గా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనకి బాగానే ఉంది. దీన్ని కొంచెం ఫాంట్ పెంచుదాం, అంటే వాల్యూస్ పెంచుదాం. ఓకేనా? వాల్యూస్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం, ఫాంట్ కదా సైజ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత కాలం హెడర్స్ పెంచుదాం. ఓకేనా? సో కాలం హెడర్స్లో ఒక వాల్యూస్, సో పర్ఫెక్ట్. సో నాకు కొంచెం మనకి ఈజీగా అర్థమవుతుంది, సో విజిబిలిటీ కూడా బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ -400, -200, -10. ఓకేనా? ఫర్గెట్ అబౌట్ దిస్, జస్ట్ ఇది డమ్మీ డేటా గైస్. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే మైనస్ వాల్యూస్ ఉన్నాయో ఈ మైనస్ వాల్యూస్ని మనం రెడ్ కలర్లో మార్చుతాం. ఇక్కడ ఏదైతే ఉన్నాయో పాజిటివ్ వాల్యూస్ లైక్ 2800, 5800, 7000, 9500, దీన్ని మనం బ్లూ కలర్లో మారుతాం. సో ఇది మనకి ఒక రిక్వైర్మెంట్, ఇలా అడుగుతారు ఇంటర్వ్యూలో. సో ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఇన్ మై రిక్వైర్మెంట్ ఇన్ మై ప్రాజెక్ట్ ఐ నీడ్ టు గెట్ ఆల్ ద నో నెగిటివ్ వాల్యూస్ ఇన్ రెడ్ కలర్, ఆల్ అదర్ పాజిటివ్ వాల్యూస్ ఇన్ టు సమ్ అదర్ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ. సో హౌ డూ యూ గోయింగ్ టు అచీవ్? సో ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ రెడ్ కలర్ నెగిటివ్ వాల్యూస్ రెడ్ కలర్ అండ్ పాజిటివ్ వాల్యూస్ గ్రీన్ కలర్. ఓకేనా? సో వాట్ ఇట్ మేబీ చేద్దాం. ఓకేనా? సో ముందుగా చేయాలంటే ఇక్కడ ఈ విజువల్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఓకేనా? సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏదైతే ఉంది కదా మనకి ఇక్కడ ఫీల్డ్ వాల్యూస్, ఏ వాల్యూస్ మీద మనం అప్లై చేస్తున్నాం, నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ, అంటే ఈ వాల్యూస్ మీద సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కండిషనల్ ఫార్మాట్ కనిపిస్తుంది కదా, అది దాన్ని జస్ట్ మౌజ్ అవుట్ చేయండి. ఇక్కడ ఫాంట్ కలర్, ఓకే, ఇక్కడ ఒక మనకి ఏంటంటే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ దేని మీద మనం అప్లై చేస్తాం, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి మినిమం వాల్యూ, లోవెస్ట్ వాల్యూకి మనం ఓకే నెగిటివ్ కలర్ ఇద్దాం. ఓకే, నెగిటివ్ రైట్ కలర్. ఓకేనా? అండ్ హైయెస్ట్ వాల్యూకి మనం గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ ఇద్దాం, లేకపోతే నో నీడ్ మనకి, లేకపోతే మనం విల్ గివ్ సమ్ అదర్ కలర్.
We'll use some other green color में hexa code दे लिया ली, no problem. We'll go for okay. So ఇక్కడ మనకి ఏంటంటే కస్టమైజ్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. సో మనం ఏంటంటే అలాగకుండా మనకి ఇష్టమైన వాల్యూస్ కూడా మనం కలర్స్ మార్చుకునేలా చేసుకోవచ్చు. బట్ ఫర్ అండర్స్టాండింగ్ మేబీ రెండు కలర్స్ మేబీ డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటే ఫర్ ఓకే. సో ఇందా చెప్పుకుంటే క్లిక్ ఆన్ ఓకే. నెగిటివ్ వాల్యూస్కి లోవెస్ట్ వాల్యూస్కి నేను ఈ రెడ్ కలర్ తీసుకున్నాను, దాని తర్వాత ఇంకా హైయెస్ట్ వాల్యూస్కి ఈ కలర్ తీసుకున్నాను ఓకేనా. సో ఇలా వస్తుంది కైసి ఓకేనా, మీ ఇలా వస్తుంది చూద్దాం అది ఎలానో మీకు చూపిస్తాను ఓకేనా. సో అప్లై చేశాను, చూసారు ఇక్కడ మీ కలర్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. సో ఒకసారి నేను దీని వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకే చూడండి కలర్ అయితే మనకు చేంజ్ అయిపోయింది ఓకేనా. కొంచెం థిక్ కలర్ లాగా వస్తుంది చూడండి, స్మాల్ నుంచి కొంచెం థిక్ కలర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన కండిషన్ ఫార్మాటింగ్లో మనం అలానే అప్లై చేసాం కాబట్టి. చూడండి కండిషన్ ఫార్మాటింగ్లో ఫాంట్ కలర్స్ చూడండి ఇలా మనకి థిక్గా వస్తుంది. సో లైట్ నుంచి థిక్ వస్తుంది, హైయెస్ట్ మోర్ హైయెస్ట్ వాల్యూస్ మోర్ థిక్ కలర్, లెస్ హైయెస్ట్ వాల్యూ ఐ మీన్ స్టార్టింగ్లో నుంచి హైయెస్ట్ వాల్యూ నుంచి వచ్చేందుకు లైట్ కలర్ నుంచి డార్క్ కలర్కి వస్తుంది, ఇక్కడ లైట్ కలర్ నుంచి డార్క్ కలర్కి వచ్చింది. సో ఇలా మనకి ఇలా మనం కండిషన్ ఫార్మాటింగ్ని మనం అప్లై చేస్తాం గైస్ ఓకేనా. సో ఇక్కడ మీకు అయితే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్కి మనం ఒక కలర్ రిప్రజెంట్ చేసాము అండ్ పాజిటివ్ వాల్యూస్ ఒక కలర్ రిప్రజెంట్ చేసాము. సో ఇలా రియల్ టైంలో ఏదైనా సినారీ ఇచ్చినా మనం ఐ మీన్ ఇంటర్వ్యూ అనే సినారీ ఇచ్చినా మనం ఈజీగా చెప్పేయచ్చు గైస్. సో నెక్స్ట్ సినారీ వచ్చేసరికి అండ్ ఐకాన్స్ అనేది ఉంది. సో ఈ ఐకాన్స్ అంటే ఏందో ఒకసారి చూద్దాం గైస్ ఓకేనా. సో సిమిలర్గా సేమ్ థింగ్ మళ్ళీ మనం విజువల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ క్లిక్ చేయాలి అండ్ కండిషన్ ఫార్మాటింగ్లో ఐకాన్స్ క్లిక్ చేయండి. సో ఐకాన్ క్లిక్ చేయగా ఇక్కడ మీకు రూల్స్ ఉంటాయి ఓకేనా. ఈ రూల్స్ ఆ ఫీల్డ్ వెళ్ళి మనం రూల్స్కి వెళ్దాం గైస్ ఓకేనా. సో మనకి ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ఐకాన్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ మూడు ఐకాన్స్. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదు గైస్, నథింగ్ ఎట్ కన్ఫ్యూజ్ ఏం ఉండదు. చూడండి ఇది మినిమం వాల్యూ ఓకేనా. సో వన్ సెకండ్ ఇక్కడ మనకి ఇచ్చేది మన అంటే మనం మినిమం వాల్యూ ఇక్కడ మ్యాక్స్ ఇప్పుడు మిన్ వాల్యూ ఇస్తాం, సారీ మ్యాక్స్ మిన్ వాల్యూ ఇస్తాం ఇక్కడ మ్యాక్స్ వాల్యూ ఇస్తాము ఓకేనా. ఇక్కడ మనం పర్సెంట్ బదులు నెంబర్ యాడ్ చేసుకుందాం. సో నెంబర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక వాల్యూ తీసుకుందాం. ఒక వాల్యూ ఏంటి గైస్, మనం ఫస్ట్ ఒక నెంబరు తీసుకుందాం గైస్ 100. మినిమం వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఏం లేదు కాబట్టి పాజిటివ్ వాల్యూ 100 తీసుకుందాం ఓకే. సో ఇప్పుడు సే ఎగ్జాంపుల్ 5800 ఒకటి ఫస్ట్ నెంబర్ 2800 తీసుకుందాం. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి గైస్ ఓకేనా. ఏం లేదు ఇఫ్ 2800 అనే వాల్యూ ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం ఓకే. అస్యూమ్ ఎలా అవుతుందో బ్యాక్ అని చెప్తున్నా. సో 2800 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో గ్రేటర్దే కదా, అంటే 2800 అనేది 100 కన్నా ఎక్కువే కదా. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంది, అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే గైస్ మనకి వన్ సెకండ్ అండ్ ఇక్కడ మనకి మ్యాక్స్ వాల్యూ వచ్చేసరికి ఒక 10,000 తీసుకుందాం. సో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఓకేనా, మనకి ఎందుకంటే 9500 దాకా ఉన్నాయి కాబట్టి విల్ టేక్ ఫర్ సేఫ్ పర్పస్గా మనం 10,000 తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఇక్కడ ఫార్ములా నేను మీకు అప్లై చేసి చూపిస్తాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సే ఎగ్జాంపుల్ ఇక్కడ 2800 తీసుకుందాం ఫస్ట్ ఫార్ములా ఫస్ట్ వన్. ఇప్పుడు ఎలా అప్లై అయితే 2800 ఈజ్ గ్రేటర్ దాన్ ఓకే ఆర్ ఈక్వల్ టు 100 ఓకే 100 ఓకేనా, వాల్యూ కరెక్ట్ పాస్ అయింది. అండ్ మ్యాక్సిమం నెంబర్ 10,000 అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 9500 ఉంది కదా, ఇప్పుడు 9500 ఈజ్ గ్రేటర్ దాన్ 100. సో ఫస్ట్ ఫార్ములా ఎలా అప్లై 9500 ఫస్ట్ రూల్ కాయస్ ఓకేనా. సో గ్రేటర్ దాన్ 100 అండ్ ఇక్కడ ఏం కండిషన్ వస్తుంది చూడండి, అండ్ లెస్ దాన్ 10,000. సో కరెక్టే కదా మనకి. సో 9500 అనేది మనకి లెస్ దాన్ 10,000 ఉన్నాయి కదా మనకి. సో ఆ రూల్ పాస్ అయింది మనకి, అప్పుడు మనకి చూడండి ఈ సింబల్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. బట్ ఈ సింబల్ కాదు కాబట్టి మనం వేరే సింబల్ పెడదాం అండర్స్టాండింగ్. సో నేను ఈ సింబల్ పెట్టే గ్రీన్. ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైతే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయో 2800 నుంచి అండ్ యూనో 9500 దాకా 3-4 సింబల్స్కి మన ఐ మీన్ 4 వాల్యూస్కి మనకి గ్రీన్ కలర్ అప్లై అయింది. సో మీకు డౌట్ ఉంటే కనుక మీరు ఒకసారి ఈ ఫార్ములా మీరు అప్లై చేస్తే ఈజీగా అవుతుంది. ఈ రూల్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా ఏం లేదు కదా, 2800 నుంచి 9500 మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆ మధ్య వాల్యూస్ అన్ని మనకి గ్రీన్లోనే మనకి ప్రింట్ అవుతాయి ఓకేనా. ఐ మీన్ ఈ ఐకాన్ మనకి ప్రింట్ అవుతుంది ఓకేనా. సో లెట్ మీ అరేస్ దిస్ గైస్ ఓకేనా, అరేస్ దిస్ ఓకే. సో నౌ సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే ఓకే సింపుల్ తీసేస్తాను క్లిక్ ఆన్ ఓకే. చూడండి మీకు ఏమవుతుందో చూసారు, అన్ని మనకి ఏదైతే ఇందాక మేము చెప్పాయి కదా, అన్ని మనకి ఏదైతే ఉన్నాయో వాల్యూస్ అన్ని గ్రీన్ కలర్ వచ్చినాయి. సో ఐ మీన్ గ్రీన్ ఐకాన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి రెడ్ ఐకాన్స్ రావాలి. సో రెడ్ ఐకాన్స్ రావాలంటే ఏముంది కదా, సింపుల్ నెక్స్ట్ సేమ్ సిమిలర్గా క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ నెక్స్ట్ సిమిలర్గా మనం ఐకాన్స్ ఓకేనా. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే ఇంకో కొత్త రూల్ యాడ్ చేస్తున్నాం. రూల్ ఏంటి, ఇక్కడ మనం మినిమం వాల్యూ ఎంత కలిసి మనకి 500 యాడ్ చేద్దాం, అంటే -500 -1000. సో మేబీ నాకు రేపు ఇంక్రీజ్ అవ్వచ్చు, నాకు సేల్స్ అలా ఐ మీన్ మైనస్ సేల్స్ వెళ్ళొచ్చు అనుకుంటున్నాను ఓకేనా. సో మినిమం వాల్యూ -500 పెడతాం, ఎందుకంటే 500 ఉంది కాబట్టి 1000 ఓకే.
ఇక్కడ పర్సెంట్ కాదు కాదు నెంబర్ పెట్టుకుందాం. అండ్ లీస్ట్ వాల్యూ ఎంత ఉంది యూనో, అంటే ఇక్కడ మనకి ఏంటంటే మైనస్లో వచ్చేసరికి తక్కువ మైనస్ వచ్చేసరికి మనకి ఎక్కువ వాల్యూ, మీకు తెలుసు కదా ఇంటిజర్లో మనకి తెలు. సో మైనస్ వాల్యూ మైనస్ టెన్త్ ఉందంటే యూనో మినిమము, తగ్గే కొద్ది మనకి ఏంటంటే మనకి యూనో ఇట్స్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. జీరో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అలానో అట్లా ఓకేనా. ఇప్పుడు మనకి మినిమం ఎంత పెట్టుకుందాం మనం, ఓకే మైనస్ టెన్. ఓకే ఇప్పుడు మనకి ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి, ఇవన్నీ మనకి ఈ రెడ్ కలర్లో మనకి వచ్చేస్తాయి, డిస్ప్లే అవుతాయి చూడండి. క్లిక్ ఆన్ ఓకే. చూసారా మనకి ఇక్కడ మైనస్ టెన్కి ఎందుకు డిస్ప్లే అవ్వలేదు అంటే మనం ఈక్వల్ టు పెట్టలేదు కాబట్టి. చూడండి కండిషన్ ఫార్మాటింగ్, క్లిక్ ఆన్ ఐకాన్స్ మీకు, అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెడితే మనకి అది కూడా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి చూసారా. సో ఇప్పుడు మనకి ఇలా అర్థమవుతుందన్నమాట, ఇలా మన అకౌంట్స్ పెట్టుకోవచ్చు. ఏం లేదు, ఈ రూల్స్ మీకు ఫస్ట్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, యూనో ఇనీషియల్గా ఈ రూల్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ యూనో ఒకసారి మీరు ఎప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అంటే యూనో ఎక్కడండి అకౌంట్స్, మీరు ఎప్పుడైతే ఈ నెంబర్ అనేది ఉందే ఇక్కడ మీరు అప్లై చేశారో ఇక్కడ మీకు అర్థమవుతుంటాయి. సో 2800 ఇలా అప్లై చేసి 2800 వాల్యూ ఎంత, ఇఫ్ వాల్యూ అంటే 2800 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, అంటే 100 కన్నా ఎక్కువే కదా, సో పాస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వాల్యూ ఏంటి, 10,000 లోపల ఉండాలి, అంటే 100 నుంచి 10,000 లోపల ఏదైతే ఉన్నాయో అవి ప్రింట్ చేయమంటున్నాం మనం. గ్రీన్ కలర్ ఐకాన్ ప్రింట్ అయింది. దాని తర్వాత మైనస్ 1000 నుంచి మైనస్ 10 లోపల ఏదైతే కలర్స్ ఉన్నాయో అవి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దాన్ని మనం ఈ రెడ్ ట్రయాంగిల్లో సంథింగ్ అదే ఈ ఐకాన్ మనం ప్రింట్ చేయమంటాం. దట్స్ ఇట్, సింపుల్ రూల్. బట్ న్యూగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం మనం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ గోసా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అండ్ నెక్స్ట్ మనం మనకు వచ్చేసరికి గైస్ ఓకేనా డేటా బార్స్, ఇది కూడా రియల్ టైంలో బాగా యూస్ చేస్తుంటాం. కండిషన్ ఫార్మాటింగ్ సిమిలర్గా మళ్ళీ విజువల్ని సెలెక్ట్ చేసుకోండి యూనో, అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ హియర్ అండ్ నెక్స్ట్ కండిషన్ ఫార్మాటింగ్ అండ్ నెక్స్ట్ డేటా బార్స్. ఓకే అంటే డేటా బార్స్లో నెక్స్ట్ లోవెస్ట్ వాల్యూ పాజిటివ్ వాల్యూస్కి మనం లైట్ కలర్ తీసుకుందాం, అండ్ నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్కి ప్యూర్లీ రెడ్ కలర్. ఓకే క్లిక్ ఆన్ రైట్ టు లెఫ్ట్ తీసుకుందాం డేటా బార్స్. చూసారా మనకి కలర్స్ వచ్చినాయి. సో ఏదైతే నెగిటివ్ వాల్యూస్కి ఉన్నాయో రెడ్ కలర్ వచ్చింది, సో పాజిటివ్ వాల్యూస్కి వచ్చి మనకు పింక్ కలర్ తీసుకున్నాం. ఇలా మనం డేటా బార్స్ కూడా ఈజీగా మనం అచీవ్ చేసుకుంటాం గైస్ ఒక ఐ మీన్ మనకు వచ్చిన నెగిటివ్ వాల్యూస్ని ఏదైనా పాజిటివ్ వాల్యూస్ని ఆర్ఎల్స్ ఏదైతే ఫీల్డ్ వాల్యూస్ ఉన్నాయో దీన్ని బట్టి మనం కలర్స్ని కానీ ఫాంట్ కలర్స్ని కానీ ఐకాన్స్ని కానీ మనం వీ కెన్ యూజ్ దిస్ గైస్ ఒక. ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, దీన్ని మనం ఓన్లీ టేబుల్ అండ్ మ్యాట్రిక్స్ విజువల్కి మనం అప్లై చేస్తాం గైస్. వన్స్ అగైన్ టేబుల్ అండ్ మ్యాట్రిక్స్ విజువల్ ఈ రెండింటికి మనం అప్లై చేస్తాం. మిగతా విజువల్స్కి కండిషనల్ ఫార్మాట్ ఉండదు. అండ్ కంపల్సరీ సినారియో బేస్ ఇంటర్వ్యూ కోసం అండ్ రియల్ టైంలో కూడా బాగా ఈ కాన్సెప్ట్ బాగా యూస్ చేస్తుంటారు ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈజీగా విల్ బ్యాక్ టు అవర్ యూనో పీపీటీ, మనకి ఈజీగా అర్థమయ్యే ఉంటుంది ఓకే గైస్ ఓకేనా. సో ఇప్పుడు కండిషనల్ ఫార్మాట్ యూ కెన్ స్పెసిఫై కస్టమైజ్డ్ ఫాంట్. సో మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కస్టమైజ్ ఫాంట్ స్పెసిఫై చేసామా లేదా, అండ్ కలర్స్ కూడా స్పెసిఫై చేసాం కదా, అండ్ ఐకాన్స్ డేటా బాస్ కూడా యాడ్ చేసాం ఓకేనా. మేక్ షూర్ కండిషన్ ఫార్మాట్ అప్లైస్ ఆన్ టేబుల్ అండ్ మ్యాట్రిక్స్ విజువల్. సో దట్స్ ఆల్ దిస్ ఆల్ అబౌట్ కండిషనల్ ఫార్మాటింగ్. సో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా. సో కంపల్సరీ సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ రియల్ టైంలో కూడా బాగా యూస్ చేసే కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.